ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కొన్ని చర్చించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సహాయం గురించి కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించిన గ్రాంట్ ఏదైతే, ఎందుకంటే 2018 సంవత్సరం నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వము నిర్వహించడం ఆలస్యమైనందువలన గ్రాంట్ ఏదైతే విత్హోల్డ్ అయిందో ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో 2 మార్చి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 7వ తారీఖే నోటిఫికేషన్లు 7, 9, 11 నోటిఫికేషన్లు జారీ చేసి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల తేదీలు కూడా ఖరారు చేసి 21 జిల్లా పరిషత్, మండల పరిషత్, 23 మున్సిపాలిటీలు, అదేవిధంగా 27, 29 గ్రామ పంచాయతీలు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి సత్వరంగా ఈ గ్రాంట్ ఏదైతే సుమారు 5,000 కోట్ల చిల్లర ఉందో ఆ 5,000 కోట్ల చిల్లర గ్రాంట్ సత్వరంగా రిలీజ్ చేయవలసిందిగా మరి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా గ్రాంట్ లేకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఏవైతే మౌలిక వసతులు అవసరాలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఫుల్ఫిల్ చేస్తూ ఉంది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద బాగా మరి ఒత్తిడయ్యే పరిస్థితి. ఎందుకంటే 2019 ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి బాధ్యతలు చేపట్టిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏమంటే గత ప్రభుత్వము దాదాపు 60,000 కోట్ల మరి పెండింగ్ బిల్స్ బకాయిలు పెట్టిపోవడం వలన దాదాపు 1 సంవత్సరం పైన కాలపరిమితితో అన్ని రకాల వర్క్స్ కాంట్రాక్ట్స్ కానీ మరి సప్లైస్ కాంట్రాక్ట్స్ కానీ, అవుట్సోర్సింగ్లు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కానీ, భత్యాలు కానీ, అలవెన్స్లు కానీ అన్నీ కూడా పెండింగ్ పెట్టడం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంది. మరి ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ అనేది మామూలు కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్గా ఈ విషయము మనం పరిగణించి ఈ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా మరి పూర్తి చేసే ఒక ప్రణాళికతో ముందుకు సాగుతుందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం పెడుతూ ఉంది కాబట్టి రీయింబర్స్మెంట్ మనకు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ అవసరం ఉందో అది కూడా మరి మంత్రివర్యులకు తెలియపరచడం జరిగింది. మరి అదే నేపథ్యంలో పొద్దున దాదాపు 3,000 కోట్లు ఇంచుమించు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రీయింబర్స్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. మరి జలశక్తి మంత్రివర్యులు మరి శ్రీ షెకావత్ గారితో కూడా పొద్దున మరి ఇదే విషయం చర్చించడం జరిగింది. ఈ విషయంతో పాటు వాటర్ గ్రిడ్ ఏదైతే మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన మరి త్రాగేనీరు సమస్య, అదేవిధంగా మనకు ప్రకాశం జిల్లాలో 2 తాలూకాలు మరియు కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి మరి ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహాయము మరి అందియాల్సిందిగా కోరడం జరిగింది. మరి ఇన్ కనెక్షన్ విత్ దిస్ నీతి ఆయోగ్లో కూడా వ్యవసాయానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రమేష్ చంద్ గారితో అదేవిధంగా మరి ఇరిగేషన్కు సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే డాక్టర్ అవినాష్ మిశ్రా గారు ఉన్నారో వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ వ్యవసాయానికి తర్వాత సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన త్రాగునీటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మరి వీటి గురించి కూడా చర్చించి ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర ప్రభుత్వం సహాయము కోరడం జరిగింది. ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014 జరిగిన విభజన
విభజన తర్వాత 5 సంవత్సరాలు జరిగిన పాలనలో ముఖ్యమైన విషయాలు ఎన్నో విస్మరిస్తూ మరి చివరకు 2019లో పదవి బాధ్యతలు కొత్త ప్రభుత్వానికి చేపట్టినప్పుడు పాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లులు ఇవన్నీ కూడా మరి ఎంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నందువలన మరి ఇవన్నీ కూడా చాలా మైన్యూట్ డీటెయిల్డ్గా వివిధ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లందరూ కూడా కోరడం జరిగింది. మాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇటువంటి ఈ ఆరోపణలకు నిజంగా ఏది కూడా ఇట్స్ నాట్ సబ్స్టాన్షియేటెడ్. ఎందుకంటే స్థానిక సంస్థలు అన్నప్పుడు ఎప్పుడైనా కూడా ప్రెస్టీజియస్గా తీసుకునే ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ అనేది పైన నుంచి ఎంపీ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి ఎక్కువ ప్రెస్టీజియస్ అవుతుంది, ఎమ్మెల్యే నుంచి జిల్లా పరిషత్ మండలికి వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ ప్రెస్టీజియస్, కింద సర్పంచ్కి వచ్చేటప్పటికి ప్రెస్టీజియస్. సో ఎక్కడో చోట అడపా తడపా స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, కానీ అట్లా చూస్తే ఇంతకుముందు 2014 ముందర జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్లలో అప్పుడు అసలు కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కనపడేది. అప్పుడు కూడా మేము 20 సంవత్సరాల నుంచి మేము కంటెస్ట్ చేస్తూనే ఉన్నాం. నేనే రెండు పర్యాయాలు సర్పంచ్గా నేను కంటెస్ట్ చేయడం జరిగింది, సర్పంచ్గా పనిచేయడం కూడా జరిగింది. ఇప్పుడు అట్లా చూస్తే చాలా ఎంతో సిస్టమేటిక్గా ఎంతో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ మరి అన్ని రకాల ఎన్వైరన్మెంట్ అంతా కూడా కరెక్ట్గా కల్పించడం జరుగుతుంది. మరి ఎక్కడో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చూసుకొని దాన్ని ఇది ప్రాపగేట్ చేయాలని అనుకోవడము అది భావ్యం కాదు. ఆటోమేటిక్గా ఎంతో ఒకంత రూలింగ్ పార్టీకి ఈ ఎలక్షన్లలో అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి ఉంది.